శ్రీవారి మాన్యాలు కైంకర్యాల ఆస్తుల అమ్మకంపై నిషేధం విధించిన టీటీడీ నిర్ణయంపై స్వామి పరిపూర్ణానంద హర్షం వ్యక్తం చేశారు. చైర్మన్ సుబ్బారెడ్డికి పాలక మండలికి హిందూ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీటీడీకి చెందిన ఆస్తుల విక్రయాలను పాలక మండలి బహిర్గతం చేయాలని, మాన్యాలు కైంకర్యాలు కానుకల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చైర్మన్ సుబ్బారెడ్డిని హిందూ సమాజం గుండెల్లో పెట్టుకుంటుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. భారత్ మాతా కీ జై. ఈరోజు సాయంత్రం టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రత్యేకించి వైవి సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి పాలక మండలి యొక్క నిర్ణయాన్ని హిందూ సమాజం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తుంది. అలాగే ఏదైతే గతంలో మేము చెప్పామో తప్పకుండా దాన్ని విని మాన్యాలని కైంకర్యాలని కానుకల్ని కాపాడేందుకు టీటీడీ ఏదైతే ఈరోజు ఒక కట్టుదిట్టమైనటువంటి చట్టంతో ముందుకొచ్చిందో, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ అలాగనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేరణ అవ్వచ్చు, వైవి సుబ్బారెడ్డి గారి యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని పట్ల మేమందరం ఆనందంగా ఉన్నాం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే హిందూ సమాజం కూడా మీపై పెట్టినటువంటి భరోసాని నిలుపుకుంటూ గత ప్రభుత్వాలు గత పాలక మండళ్ళు ఎన్ని వందల ఎకరాల భూములు కానీ మాన్యాలు కానీ కైంకర్యాలని కానీ కానుకల్ని కానీ పూర్తిగా వాటిని వాళ్ళు తప్పుదారి పట్టించి పక్కదారి పట్టించి వాటిని కాజేశారో మింగారో వాటిని అమ్మేశారో వాటి పట్ల పూర్తి స్థాయిలో మీరు దర్యాప్తు జరిపి ఆ చిట్టాని బయటపెట్టండి, వాటి వివరాలన్నీ బయటపెట్టండి.